వెల్కమ్ టు లెటర్ వరల్డ్. ఈరోజు స్టోరీ నేమ్ ప్రపంచాన్ని కాదు మిమ్మల్ని మీరు మార్చుకోండి. స్టోరీ: చాలా కాలం క్రితం ప్రజలు ఒక రాజు పాలనలో చాలా సంతోషంగా జీవించారు. సమృద్ధిగా సంపద మరియు దురదృష్టాలు లేకుండా చాలా సంపన్నమైన జీవితాన్ని గడుపుతున్నందున రాజ్య ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒకసారి రాజు చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను మరియు సుదూర ప్రాంతాల యాత్రికుల కేంద్రాలను సందర్శించాలని నిర్ణయించుకున్నాడు. అతను తన ప్రజలతో సంభాషించడానికి కాలినడకన ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు. సుదూర ప్రాంతాలు ప్రజలు తమ రాజుతో సంభాషించడం చాలా సంతోషంగా ఉంది. తమ రాజుకు దయగల హృదయం ఉందని వారు గర్వించారు. అనేక వారాల ప్రయాణం తర్వాత రాజు తిరిగి ప్యాలెస్కు వచ్చాడు. అతను అనేక యాత్రికుల కేంద్రాలను సందర్శించాడని మరియు తన ప్రజలు సంపన్నమైన జీవితాన్ని గడుపుతున్నాడని అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే అతనికి ఒక విచారం ఉంది. అతను తన పాదాలలో భరించలేని నొప్పి కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఇది చాలా దూరం పాదయాత్ర చేయడం వల్ల వచ్చింది. రోడ్లు సౌకర్యవంతంగా లేవని, అవి చాలా రాతితో ఉన్నాయని ఆయన తన మంత్రులకు ఫిర్యాదు చేశాడు. అతను నొప్పికి తట్టుకోలేకపోయాడు. ఆ రహదారుల వెంట నడవవలసి వచ్చిన ప్రజల గురించి కూడా చాలా బాధపడుతున్నారని, అది వారికి కూడా బాధాకరంగా ఉంటుందని ఆయన అన్నారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని తన రాజ్య ప్రజలు హాయిగా నడవడానికి వీలుగా మొత్తం దేశంలోని రోడ్లను తోలుతో కప్పాలని తన సేవకులను ఆదేశించాడు. అతని ఆజ్ఞ వినడానికి రాజు మంత్రులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తగినంత పరిమాణంలో తోలు పొందడానికి వేలాది ఆవులను వధించాల్సి ఉంటుంది, మరియు అది కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. చివరకు పరిచర్య నుండి ఒక తెలివైన వ్యక్తి రాజు వద్దకు వచ్చి తనకు మరో ఆలోచన ఉందని చెప్పాడు. ప్రత్యామ్నాయం ఏమిటని రాజు అడిగాడు. రోడ్లను తోలుతో కప్పే బదులు మీ పాదాలను కప్పడానికి తగిన ఆకారంలో కత్తిరించిన తోలు ముక్క ఎందుకు లేదు? రాజు తన సూచనను చూసి చాలా ఆశ్చర్యపోయాడు మరియు మంత్రి తెలివిని మెచ్చుకున్నాడు. అతను తన కోసం ఒక జత తోలు బూట్లు ఆర్డర్ చేశాడు మరియు తన దేశవాసులందరికీ బూట్లు ధరించమని అభ్యర్థించాడు. నైతికత: ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించే బదులు మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.